Hello friends, once again welcome to our channel Simple Soumya. Ella unnarandi andaru bagunnara. Ee roju manamu rajgira seeds tho upma ela prepare cheyalo telusukundamandi. Idi chala healthy and chala easy ga chesukovachu. Chala poshaka vilavalu kuda chala ekkuva untayi. Rajgira seeds andi, veetini telugulo tootakura seeds andi ivi. अलागे इंग्लिश लो अमरांथस सीड्स अंटार. सो वाटितो उप्मा एला प्रिपेर चेसुकोवालो ई रोजु मनमु तेलुसुकुंदाम. दानिकि मुंदुगा मनमु अमरांथस सीड्स इवि चिन्नगा मनकि आवाल साइज लो उंटायंडि. चिन्न चिन्न गसालु एला उंटायि, सॉरी गसालु कदा आवालु, आवाल साइज लो उंटायि. सो वाटिनि मनमु तीसुकोवालि. नेनु इक्कड ఒక కప్ తీసుకుంటున్నాను, ఒక చిన్న కప్ తీసేసుకుంటున్నాను. తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. మనకి ఇలా ఉంటాయండి సీడ్స్ అనేవి. సో వీటిని ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలండి. సీడ్స్ కాబట్టి కొంచెం ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో కొంచెం కేర్ఫుల్గా వాష్ చేసుకోండి, లేకపోతే అన్నీ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి నేను ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకుంటున్నాను, కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ బౌల్లో వేసేసి 1 కప్కి 2 కప్స్ వాటర్ వేసేసుకొని నానపెట్టుకోవాలండి. ఒక 4 to 5 అవర్స్ నానపెట్టేసుకొని మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేసుకోవాలి. సో కుక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుందండి. 1:2 రేషియోలో వాటర్ వేస్తే మనకి ఇలా రైస్ ఎలా నార్మల్ కన్సిస్టెన్సీగా వస్తుంది. కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే వాటర్ కొంచెం 1 or 2 కప్స్ ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, మనకి ఇలా బాయిల్ అయిపోయింది. చూసారు కదండి చిన్న చిన్న సీడ్స్ ఎంత క్లియర్గా బాయిల్ అయ్యాయో. సో నెక్స్ట్ వీటికి మనము తాలింపు వేసేసుకోవాలి. ఒక కడాయి తీసేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని వేడి అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత అందులో ఎండుమిర్చి, ఒక ఎండుమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసాను. లేదు అంటే మీరు మీ స్పైసీనెస్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తినే వాళ్ళు ఉంటే ఒక మిర్చి యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసేసి అందులో వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇవన్నీ బాగా సాల్ట్ చేసుకోవాలండి. మనకి ఆనియన్స్ అనేవి బాగా వేగాలి, మనకి బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది కొంచెం త్వరగా వేగడానికి ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. సో ఒక 1 మినిట్ పడుతుండొచ్చండి మనకి కొంచెం వేగడానికి. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టము. వేయాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో 1/2 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసి మనం ఉడకబెట్టుకున్న రాజ్గిరాని ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో చాప్ చేసేసుకొని అందులో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అండ్ ఏంటంటే నేను ఇందులో సింపుల్గా జస్ట్ ఆనియన్ టొమాటో మిర్చి వేసాను. అలా కాకుండా మీరు ఇందులో క్యారెట్ కానీ, బీన్స్, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రాకలీ, మీ ఇష్టం ఉన్న వెజిటేబుల్స్, పచ్చి బఠానీలు ఏవి అవైలబుల్లో ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. సో నేను ఇక్కడ సింపుల్గా ఉప్మా చేశాను. అలా కాకుండా మీరు కూరగాయలు కూడా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చండి. సో ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. మీకు లూజ్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో యాడ్ చేసుకొని మనం సాల్ట్ అనేది చూసుకోవాలి. సాల్ట్ కన్సిస్టెన్సీ చూసేసుకొని
కన్సిస్టెన్సీ అండ్ సాల్ట్ రెండు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే నెయ్యి వేసుకోవచ్చండి, ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, ఇది కూడా ఆప్షనల్. వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. సో నెయ్యి వేసిన తర్వాత కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలానే పెట్టేస్తే మనకి సరిపోతుందండి. మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి మనకి నార్మల్ ఉప్మా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇది కూడా. కాకపోతే క్యాలరీస్ అనేవి చాలా తక్కువ. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా వాళ్ళ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోండి. చూసారు కదండి మనకి ఉప్మా అనేది చాలా బాగా అయ్యింది. అంతేనండి మనకి రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఇది. అంతేనండి. అండ్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కానీ బాగా మెయింటైన్ చేస్తుంది. చూసారు కదండి మనకి రెడీ అయిపోయింది. జస్ట్ నేను డెకరేషన్ కోసం చిన్న ఆనియన్ పచ్చిమిర్చి అవి, ప్రజెంటేషన్ అనేది మీ ఇష్టం అండి. సో మనకి రెడీ అయిపోయింది ఉప్మా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా హెల్దీ అండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సింపుల్ సౌమ్య.